మీరు నా రెగ్యులర్ ట్రావెల్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. హాయ్, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నబోయిన ఫ్రమ్ మాస్కో, పక్కన రాము తెలుగు ట్రావెలర్. మేము కలిసి రష్యాకి వచ్చినాం. ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు. సో లాస్ట్ 2 డేస్ నుంచి మాకు స్టే, ఫుడ్ అదంతా సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఫైనల్గా ఎనక హాస్టల్ కనిపిస్తుంది కదా, హాస్టల్లో మాకు స్టే దొరికింది. చాలా మంచి హాస్టల్, 450 రూపీస్ పర్ డే, కానీ చాలా బాగుంది. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వేడి వాటర్ వస్తే ఐరన్ ఉంది మనకు, కిచెన్లో వండుకోవచ్చు కావాలనుకుంటే, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవాటి నుంచి మనం ఎక్స్ప్లోరింగ్ చేయబోతున్నాం. రష్యాలో ఏంది అని అంటే మనకు గంటకు ఒక వెదర్ చూపిస్తుంది. మేము పొద్దున్న చూసినప్పుడు నార్మలే ఉండే, ఇప్పుడు చిన్న చినుకులు పడుతున్నాయి, కొసేపు అయితే మళ్ళీ వర్షం పడే అవకాశం కూడా ఉంది. చెప్పలేము ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఏంది అనేది. సో ఇప్పుడైతే మేము రెడ్ స్క్వేర్కి ఫస్ట్ ఎండ కొట్టింది, తర్వాత చలిపెట్టింది, తర్వాత వాన కొట్టింది. ఇప్పుడు మేము రెడ్ స్క్వేర్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది ఏంది అనేది ఇంకా మేమేం చూడలేదు. ఫస్ట్ అయితే తినాలి. అండ్ ఇక్కడ మేము గోపురం సెట్ చేసుకున్నాం, అంటే డైరెక్ట్ వెళ్ళి మొఖాల పైన పెడితే గలీజ్ ఉంటుంది అని. సో వెళ్ళే రూట్స్ కానీ మెట్రోస్ కానీ అవన్నీ కవర్ అయ్యేలా ఇక్కడ గోపురం పెట్టుకున్నాము. చూస్తున్నాము, అంటే న్యూస్లో ఇవన్నీ చూస్తున్నాము. రష్యాలో కొంచెం డెల్టా వైరస్ ఎక్కువ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మీరు కూడా చాలామంది మెసేజ్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేము మాస్క్ ఇంకా శానిటైజర్ అన్నీ యూజ్ చేస్తున్నాము. జస్ట్ మీతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆ మాస్క్ తీసి మాట్లాడుతాం, తర్వాత మళ్ళీ మాస్క్ పెట్టేసుకుంటాం ఇది. అండ్ ఇప్పుడు మనం ఒక బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడ్ స్క్వేర్కి వెళ్ళాలి, ఇది ప్లాన్ ఇవాళ. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేస్తున్నాము. అక్కడ మన సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఆ సిగ్నల్ అక్కడ గ్రీన్ పడుతుంది మనకు పెడెస్ట్రియన్కి, అప్పుడు మనం క్రాస్ చేయొచ్చు. ఓన్లీ ఇక్కడ మనం జీబ్రా క్రాసింగ్ పైనే క్రాస్ చేయాలి. సో ఇక్కడ మన పక్కన వీళ్ళందరూ దానికోసమే వెయిట్ చేస్తారు, గ్రీన్ కోసం వెయిటింగ్. అక్కడ ఆటోమేటిక్గా కార్ కూడా ఆగిపోయినాయి చూడండి. ఒక్కసారి గ్రీన్ పడ్డదంటే మనం రోడ్ క్రాస్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ రోడ్డు మధ్యలో ట్రాంప్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, పేర్ల పక్కన అది ట్రామ్. మనకు రోడ్డు మధ్యలో మనకు ట్రామ్ ఉంది. సో ఇటు అటు రెండు వైపులా కార్లు అండ్ మధ్యలో ట్రామ్ నడుస్తూ ఉంటుంది. సో ఇది మనం ఇటు సైడ్ వెళ్ళాలి. నిన్న నైట్ కూడా మనం ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసినాం, బ్రేక్ఫాస్ట్ కాదు డిన్నర్ చేసినాం. షవర్మా చాలా తక్కువ రేట్లో అదే మనకి ఇక్కడ దొరుకుతుంది. అట్లానే వెళ్తున్నాం. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అదే ఆ పాయింట్ సూపర్ మార్కెట్లో ఉంది. ఒకసారి మనం వెళ్ళి ఈవినింగ్ అన్నా వెళ్ళేటప్పుడు అన్ని కొనుక్కొని పోయి వంట వండుకోవాలి. డే అయిపోయింది, ఇదే ఇవాళ మన బ్రేక్ఫాస్ట్. ఉన్న అన్ని ఆప్షన్లలో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్. ఇక్కడే మనకు బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంది. బస్ అంటే బస్సు, లేదంటే మెట్రో అయితే మెట్రో ఎక్కి వెళ్ళాలి. అది బాగుంది. వా, సింగిల్ వీల్ పైన ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తుంది చూడండి, వెరీ నైస్. సో ఫైనల్గా వచ్చేసినాం, ఇదే బస్ స్టాప్. అక్కడ కనిపిస్తుంది కదా MA2 T53H4, దాంట్లో మనం M8 ఎక్కాలి. సిటీ మ్యాప్ మొత్తం ఉంది ఇక్కడ. ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళాలి, రెడ్ స్క్వేర్కి వెళ్ళాలి మనము. ఐ థింక్ ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నాను నేను. యూట్యూబర్ ఇండిస్కి వచ్చేసింది మన బస్ M8. నా ఎదురుగా కూర్చున్న ప్యాసింజర్ నాకు హెల్ప్ చేస్తున్నారు. సో నేను అడిగుండే, నా దగ్గర మెట్రో కార్డు ఉంది, దీన్ని నేను నా మొబైల్ త్రూ ఎట్లా రీఛార్జ్ చేయాలి అని. సో ఆమె నా ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి ఇచ్చింది, ఇదే యాప్. సో దీని నుంచి చేసుకోవచ్చు అని చెప్పింది. వచ్చేసాం, ఇటు నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం. ఇప్పుడే M8 బస్ దిగినాము, అక్కడ ఎన్కా బస్ స్టాప్ దగ్గర. అండ్ ఇక్కడ ఆపోజిట్ ఒక పార్క్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ నడవాలి, 13 to 15 మినిట్స్ చూపిస్తుంది రెడ్ స్క్వేర్కి వెళ్ళాలి అని. అంటే సో ఇట్లా పార్క్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం. రోడ్ పైన నుంచి కూడా ఉంది, బట్ ఇట్లా వ్యూస్ ఏమైనా బాగుంటాయి అన్నట్టుగా పార్క్లో నుంచి వెళ్తున్నాము. ఆ పార్కులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే మనకు ఒక రోడ్ క్రాసింగ్ వస్తుంది. ఆ క్రాసింగ్ చేసిన తర్వాత మనకు రెడ్ స్క్వేర్ లైన్లోకి మనం వచ్చేస్తాం. చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్, ఈ రోడ్డు, ఇదంతా మనకు రెడ్ స్క్వేర్ వెళ్ళడానికి లైన్లోనే. సో ఈ లైన్లో మనం స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళిపోతే మనకు రెడ్ స్క్వేర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి గుమ్ స్టోర్. ఇది రష్యాలోనే మొట్టమొదటి స్టోర్ లాగా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ.
సో చూస్తున్నారు కదా, ఇది మనకు రెడ్ స్క్వేర్. సో ఇక్కడ ఏమైందండి, ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా, మనోడు ఉన్నాడు కదా, ఇట్లా స్టిల్ పెట్టా అని చెప్పిండు, పెట్టినా, ఫోటోలు దించిండు. ఫోటోలు దించినాక అర్థమైంది ఏంటి అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, 150 rubles ఫర్ వన్ ఫోటో అని చెప్పిండు. తజికిస్తాన్ అంటే అది. సో 150 ఒక ఫోటో అన్నాడు. నా దగ్గర నీకంటే పెద్ద కెమెరా ఉంది భయ్యా అని చెప్పిన, కొంచెం మాట్లాడుతూ ఉన్నాం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇట్లా స్టిల్స్ పెట్టు అనగా స్టిల్స్ పెట్టకండి, పెయిడ్ ఫోటోస్ అవి. కానీ చూస్తారు కదా, ఇది గుమ్ స్టోర్, పెద్ద స్టోర్. అక్కడంటే ఆ రోడ్ స్టార్ట్ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ మనకు మరి ఫోటోగ్రఫీ కానీ అదంతా, ఇందాక ఆల్రెడీ మీకు చెప్పినాను కదా ఫోటోస్ గురించి, ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్ ఉంటారు. ఒకవేళ ఫోటోస్ దిగాలనుకుంటే ఫోటోలు తీసుకోవచ్చు 150 rubles. అండ్ చాలా మరి వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్స్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా చేస్తారు. ఇందాక ఒక కప్పులు వెళ్ళిండే టీవీ ఛానల్స్ నుంచి వచ్చి మరీ షూట్ చేస్తారు. ఏంది ఇవాళ ఏమైనా స్పెషల్ ఉందా ఏంది అర్థమవుతలే. చాలా పెద్ద ప్లేస్, ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుద్ది. నిమ్మలంగా టైం తీసుకొని చేద్దాం. Потому что в любом движении, в любой динамике очень важно понимать, от чего эта динамика может идти, от, например, первоначальной стабильности. Вот జరుగుతుంది మొత్తానికి ప్రెస్ మీటింగ్ ఆ లేదంటే జర్నలిజం స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తారా ఏదో, మొత్తానికి ఏదో చేస్తారు. బట్ నాకు అర్థమవట్లేదు, ఎక్కడ చూసినా పెద్ద కెమెరాలు ఫోటోగ్రాఫర్స్ ఇలా వీళ్ళే ఉన్నారు. మేము కూడా వాళ్ళలో కలిసిపోయినాం కాబట్టి మమ్మల్ని సపరేట్ ఎవరు నోటీస్ చేయట్లేదు. రెడ్ స్క్వేర్ లో ఉన్నాం కదా మనం, ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది, వీళ్ళందరూ ఇక్కడ లోకల్స్. హలో, నేమ్ 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 యువర్ నేమ్ జాగ్వత్, వాట్ ఇస్ యువర్ నేమ్? వాట్ ఇస్ యువర్ నేమ్? బాబ్. బాబ్ 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 как по зак гай у тебя закпат боб 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 илья 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 come on come on давай иди саня саня идём бро идём илья మంచి ఉంది తెల్లగా. యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ క్యూట్. You are also looking very cute. Yes. Yeah, you want to say something to Indians? Indiski? India, for India number one. Namaste, India. Namaste. Adi. So, спасибо. 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 రాజు బాగా గెలిచిపోయింది ఇంతటి. ఇంకేమైనా పండుగ చేసుకో. మాస్కోలో వచ్చిన ప్రతి ఒక్క రెడ్ స్క్వేర్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఎట్లాంటిది, ఒక సింబల్ లాగా. ఇది మనకు సోవియట్ యూనియన్ టైం నుంచి ఉన్న పాత బిల్డింగ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. దాంట్లో చాలా ఫేమస్ బిల్డింగ్స్ ఇవన్నీ. అండ్ ఒకటి వచ్చేసి మనకు వ్లాదిమిర్ పుతిన్ రెసిడెన్స్ ఒకటి ఉంటుంది, అండ్ ఒక చర్చ్ ఒకటి ఉంటుంది, అక్కడ ఇంకొక బిల్డింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇది ఒక మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. మాస్కో అనగానే ఫస్ట్ మనకు మైండ్లో గుర్తొచ్చేది కూడా ఇవే బిల్డింగ్స్ గుర్తొస్తాయి చాలామందికి. సో ఇక్కడ ఎస్పెషల్లీ నైట్ చాలా బాగుంటుంది. నైట్ అక్కడ ఇంకొక గల్లీ ఉంటుంది, ఆ మ్యాక్సిమం కుదిరితే ఇవ్వాలన్నా లేదన్నా రేపు ఆ గల్లీ మొత్తం కవర్ చేద్దాం. ఇవాళ ఈ 4-5 బిల్డింగ్స్ ఏరియా మొత్తం మీకు ఈ వీడియోలు చూపిస్తా, చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి సోవియట్ యూనియన్ టైంలో దీనిలో రాయల్ గార్డ్స్ ఉంటుండేనంట. సో ఇది ఆ బిల్డింగ్. అండ్ అక్కడ సైడ్ చూసుకుంటే అది మనకు, సో అది చర్చ్ మనకి. ఇది గుమ్ స్టోర్, ద ఫేమస్ స్టోర్. ఇది కూడా సోవియట్ యూనియన్ టైం నుంచి ఉన్న స్టోర్ అంట. అధ్యక్ష భవనము, ప్రెసిడెంట్ ఉంటాడు దీంట్లో. అండ్ అంతేకాకుండా మనకు లెనిన్ యొక్క బాడీ ఉంటుంది, అంటే చనిపోయినాక శవము ఉంటుంది, దాన్ని దీంట్లోనే భద్రపరిచారంట. ఇంకా చాలా ఉంటాయంట లోపల, బట్ ఇప్పుడు క్లోజ్ ఉంది. మధ్యాహ్నం 10 to 1 ఏమో ఓపెన్ ఉంటుంది అని అన్నారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. మీర్ పుతిన్ రెసిడెన్సీ అంట, చాలా పెద్దగా ఉంది, బయట చాలా సెక్యూరిటీ కూడా ఉంది. అండ్ బట్ ఓపెన్
అంతా ఒకే స్ట్రీట్లో ఉంది కాబట్టి చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఏంది అంటే పాతకాలంలో, అంటే చాలా పాతకాలంలో ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ తల నరికేవారంట. అండ్ ఇక్కడ రష్యన్ టెక్స్ట్లో ఉంది బట్ ట్రాన్స్లేషన్ నాకు సరిగ్గా అవ్వలేదు. కనిపిస్తుంది కదా అది సెయింట్ బాస్లిస్ క్యాథడ్రిల్ చర్చ్ అన్నమాట. లోపలికి కెమెరాస్ అవి ఏం అలౌ చేయరు, వెళ్ళాలనుకుంటే మనం నార్మల్గా వెళ్ళి రావచ్చు. ఇది అంతే ఇంకా మెయిన్ ఈ ఏరియా 1, 2, 3, 4, 5, 6 బిల్డింగ్స్ ఫేమస్ బిల్డింగ్స్ ఉన్నాయి ఈ మధ్యలో ఏరియా. ఇదంతా ఫుల్ క్రౌడెడ్ కాకపోతే ఇంకా ఈ కరోనా కూడా చాలా పెరుగుతుందంటే ఇక్కడ డెల్టా వేరియంట్. మనమైతే ఆల్వేస్ వేరింగ్ మాస్క్, ఇక్కడ ఎవ్వరు మాస్క్ అసలు సమస్య లేదు. రోడ్ క్రాస్ చేసి ఇటు వస్తే ఇటు ఒక ఏరియా ఉంది, కొంచెం మ్యూజిక్ అది ఉంది అండ్ లోపల ఒక పార్క్ లాగా కూడా ఉంటుందంట, కొంచెం అది కూడా ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. ఇంతసేపు ఇక్కడ మ్యూజిక్ ప్లే చేశారు, గిటారు అవన్నీ మొత్తం క్లోజ్ చేసేసుకుంటారు. చూడొచ్చు మనం కొంచెం జల్దీ వస్తాయి చూస్తున్నారు కదా, ఒక పెద్ద వాచ్ ఉంది, లైవ్ కౌంట్ డౌన్ జరుగుతుంది దాంట్లో. అక్కడ తిరుగుతున్న కొద్దీ ఇక్కడ కూడా టైం మారుతూ ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మాస్కో టూరిస్ట్ హెల్ప్ లైన్ సెంటరు. దీని లోపల మనకు మాస్కోలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గురించి క్లియర్గా ఉంటుంది, అట్లనే లోపల స్టాఫ్ కూడా ఉన్నారు. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాళ్ళు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో మాట్లాడి మొత్తం క్లియర్గా తెలుసుకున్నాం. ఏదో నార్మల్ డిజైన్ కాదు, ఇవన్నీ క్యూఆర్ కోడ్స్, వీటిని స్కాన్ చేస్తే మనకు మాస్కోలో ఉన్న ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుందంట. మాంటీ కేఫ్ వెనక ఇక్కడ రోబో ఉంది, రోబో కాఫీ చేస్తుంది అంట, అందరు ఇక్కడ తీసుకుంటారు. ఏ ఇది పడుతుంది వద్దకు, ఇక్కడ ఇది పడుతుంది వస్తుంది. Что? Это уже так. Мама, крыса. Крыса. Нас обманули. О, патрик. Кофе от чинди. Это лабайт просто даже? Сейчас. А, кинди арен, дарен, дарен. И что? А, дальше пускай. Ее, найс. Берите. Он горячий, мам. సూపర్ సూపర్. సో ఇప్పుడే ఒక ఆమె కలిసి బోట్ రైడ్ చేస్తారని అడిగింది, ఒక స్లిప్ తీసుకున్నా, ప్యాకేజ్ చెప్తా చూడండి, 1300 రూబల్స్, 1.5 అవర్ ఇక్కడ నుంచి మన స్కై స్కాపర్స్ ఉన్నాయంట అక్కడ వరకు తీసుకెళ్తారంట 1.5 అవర్. చిన్న బోట్ అయితే 800 రూపీస్, ఇక్కడ నుంచి అది చైనా టౌన్ ఏదో ఉన్నారు అది ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుందంట. ఒకవేళ ఇప్పుడు బుక్ చేసుకుంటే డిస్కౌంట్ ఇస్తాం అది అన్నారు. ఒకవేళ మాకు కావాలి అంటే మేము మళ్ళీ చెప్తామండి అని చెప్పినాం. ఇది ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ ఎక్కుతున్నాం, ఇక్కడ నుంచి మనకు మాస్కో రివర్, మాస్కో సిటీకి ఆ రివర్తోనే పేరు వచ్చింది మాస్కో అని. ఆ రివర్ చూపిస్తా చూడండి, ఇప్పుడు బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాము, మనకు రివర్ అయితే మొత్తం కనిపిస్తుంది. అక్కడ ముందు ఇంకా పాయింట్ ఉంది, వ్యూ పాయింట్, అక్కడ నుంచి చూస్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది అనుకుంటా. సో అక్కడికి వెళ్తారు అందరూ, మనం కూడా అక్కడికి వెళ్దామండి.
మాస్కోవా రివర్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు రివర్ కానీ, ఇందాక మనం చూసిన రెడ్ స్క్వేర్ కానీ, రోడ్స్ కానీ, సిటీ కానీ చాలా మంచి వ్యూలో కనిపిస్తుంది. ఒకవేళ మనం రైడ్ చేయాలి అనుకుంటే కూడా చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా రేట్స్ అవన్నీ. కింద పాయింట్స్ ఉన్నాయి, ఆ టికెట్ పాయింట్స్ కానీ పికప్ డ్రాప్ పాయింట్స్ అన్నీ కిందనే ఉన్నాయి. సో వెళ్ళాలి అనుకుంటే కింద సైడ్ వెళ్తే అయిపోద్ది. ఇట్లా ఒక రౌండ్ ఉంది, ఈ బ్రిడ్జ్ రౌండ్గా ఉంది, అంటే రోడ్డు పైనుంచి ఉంది. సో ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్దాం. లిరిక్స్ చాలా బాగుంది కదా. రష్యన్ కోలా 20 రూపాయల్, వాటర్ 100 రూపీస్, కోకో కోలా. ఓకే, ఇది చల్లకు లేదు అంత ఇంత. నో డ్రోన్ జోన్ అంటే నాకు తెలిసి 50,000 నుంచి 3 లక్షల వరకు ఫైన్ ఏమో. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. 1942 నుండి 1945 మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా అక్కడ మీకు మంట కనిపిస్తుంది కదా, అది ఎటర్నల్ ఫైర్ అంట. అది ఎప్పుడు మంటతోనే ఉంటుందంట. పరేడ్ ఎంత బాగా జరుగుతుందో. మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ టు 1 అవర్ ఉన్నాము. అక్కడ ఇద్దరు గార్డ్స్ అయితే అసలు సేమ్ బొమ్మలాగానే నించున్నారు, అసలు అటు ఇటు కదలట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు చాలా పెద్ద వాటర్ ఫౌంటైన్ ఉంది. అక్కడ వాటర్ ఉన్నాయి కదా, దాని మధ్యలో నుంచి తడవకుండా చాలామంది వెళ్తున్నారు. నేను కూడా ట్రై చేద్దామని వెళ్తున్నా. పడుతున్నాయి, నీళ్ళు పడుతున్నాయి మీద నీళ్ళు పడుతున్నాయి. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత, నేను ఇందాక ఎప్పుడైతే మాట్లాడినో దాని తర్వాత ఇప్పుడు 4 గంటల తర్వాత సేమ్ రెడ్ స్క్వేర్ దగ్గర. ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే గమ్ స్టోర్ పక్కన ఒక రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్కి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు చాలా కలర్ఫుల్ ఉంటుంది, బట్ నైట్ లైట్స్ పడ్డాక చాలా మంచిగా ఉంటుంది. ఆ వ్యూ చూపిద్దామని ఇక ఇక్కడ నేను రామన్ అదే బెంచ్ పైన 4 గంటల నుంచి కూర్చొని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మాస్కోలా ఎక్కువసేపు వెళ్తురు ఉంటుంది, మనకు చీకటి అసలు కనిపించదు. ఆల్మోస్ట్ 9 అవుతుంది, 4 గంటల నుంచి కూర్చొని ఉన్నాం, అయినా చీకటి ఇంకా పడట్లేదు. మనకు 5:30 6:30 మధ్యలో ఎట్లుంటుంది, ఇప్పుడు 9:30 9 అవుతుంది, అట్లుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా 2-3 అవర్స్ అయినా ఇట్లనే ఉండేలా ఉంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. అది మీరు నా రెగ్యులర్ ట్రావెల్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది.